హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ ప్రదీప్. ఫ్రెండ్స్, ఏపీఎపిఎస్సీ ఆంధ్రప్రదేశ్ పంచాయతీ సెక్రటరీకి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. చాలామంది ఏం చెప్పారంటే పోస్ట్ పోన్ చేస్తారు, మ్యాక్సిమమ్ పండగ రోజు అలాగే ఎలక్షన్ టైంలో చదవలేదు, నోట్ లెటర్ పెట్టారు. లెటర్ పెట్టినప్పటికీ ఆల్రెడీ మనకు వాళ్ళు స్పందించలేదు. మనకైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసేసారు, హాల్ టికెట్స్ వచ్చేసాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఎలా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవాలని క్లియర్గా నేను చెప్పేస్తాను. మీరు ఫస్ట్ టైం నా యూట్యూబ్ ఛానల్ విజిట్ చేస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ అండ్ యాక్టివేట్ బెల్ ఐకాన్. మనం లేట్ చేయకుండా మనం హాల్ టికెట్స్ కానీ ఎలా డౌన్లోడ్ చేయాలని క్లియర్ కట్గా చెప్తాను, మీరు క్లియర్గా చూడండి. ముందుగా మనం గూగుల్లో ఏపీఎస్సీ పంచాయతీ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళిపోండి. ఈ అఫీషియల్ వెబ్సైట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి చూడొచ్చు. చూసి ఇది కింద అఫీషియల్ వెబ్సైట్ అన్నమాట, దీనిలోకి వెళ్ళిపోండి. ఇది ఫ్రెండ్స్ మనకు అఫీషియల్ వెబ్సైట్. మన మెయిన్గా ముందు దీంట్లో లాగిన్ కావాలి. మీరు ఎవరైనా సరే హాల్ టికెట్స్ చాలామంది నాకు మాకు డౌన్లోడ్ కావట్లేదు అని చాలా వరకు నాకు ఫేస్బుక్ గ్రూప్లో మెసేజ్ చేస్తున్నారు, అలా కాదు. ముందు మనం దీంట్లో లాగిన్ కావాలి. ఇక్కడ మీరు చూడొచ్చు లాస్ట్లో లాగిన్ అండ్ బటన్ ఉంటుంది కదా, లాగిన్ కావడానికి. ఇది మీరు పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ చేయడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ ఎలా అంటే, మీరు అప్లై చేసేటప్పుడు మీకు ఫామ్ ఇచ్చింటారు కదా, ఆ ఫామ్లో మీకు ఫస్ట్లోనే ఈ నెంబర్ ఉంటుంది చూడండి, ఓటీఆర్ఆర్డీ అనే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్తో లాగిన్ కావాలి. అలాగే మీరు దీన్ని అప్లై చేసేటప్పుడు పాస్వర్డ్ ఇచ్చింటారు, అంటే క్రియేట్ చేసేటప్పుడు అకౌంట్ మీకు పాస్వర్డ్ చెప్పింటాడు, ఆ రెండు కంపల్సరీ. దాంతోపాటు కింద ఇది ఇచ్చిన క్యాప్చర్ కూడా ఎంటర్ చేసి లాగిన్ కావాలి. ఒకవేళ లేదు మా దగ్గర పాస్వర్డ్ లేదంటే ఫర్గట్ పాస్వర్డ్ చెప్పి మీరు కొత్తది పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుందన్నమాట. ఇలా ఉంటుంది. మనం ఒకసారి దీంట్లో వెంటనే లాగిన్ అయిపోయి దీన్ని ఎలా చేయాలని చెప్పేసి చూద్దాం ఇప్పుడు. ఇది ఫ్రెండ్స్ ఇలాగ మనం అన్నీ ఫిల్అప్ చేసేసిన తర్వాత లాగిన్ కావాలి. చూడండి, మనం మళ్ళీ మీకు ఫస్ట్ పేజ్ వచ్చేస్తుంది, చూస్తున్నారా మీకు మళ్ళీ ఫస్ట్ పేజ్ వచ్చేస్తుంది. మనం దీన్ని డ్రాగ్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు పంచాయతీ హాల్ టికెట్స్ డౌన్లోడ్ అని క్లియర్గా ఇచ్చాడు మెన్షన్, దీన్ని క్లిక్ చేయాలి. ఆల్రెడీ ఒకసారి మీరు లాగిన్ అయ్యారంటే ఆటోమేటిక్గా మీ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. తర్వాత గెట్ హాల్ టికెట్ అని దాన్ని క్లిక్ చేస్తే మీ హాల్ టికెట్ అనేది కింద వచ్చేస్తుంది అనమాట. ఇలా ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అని ఇచ్చేసి మీ పీడిఎఫ్ ఫైల్లో కానీ ఇంకా అదర్ కేటగిరీ టైంలో మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఫ్రెండ్స్ మన పంచాయతీ హాల్ టికెట్స్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చాలామందికి రాక చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొంతమంది పోస్ట్పోన్ అయితే అని చెప్పి చాలా మందికి వెయిట్ చేశారు. అలా ఏం లేదు ఫ్రెండ్స్, క్లియర్ కట్గా మనకు ఎగ్జామ్ ఇచ్చేసాడనమాట, డేట్ 21st ఉంటుంది. మీరు హాల్ టికెట్స్ ఎలా డౌన్లోడ్ చేసుకుని చెప్పాను కదా, ఈ విధానంగా మీరు హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసేసుకుని ఎగ్జామ్కి అటెండ్ కావచ్చు అనమాట. ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్. దిస్ ఈస్ ప్రదీప్ సైనింగ్ ఆఫ్.